ఒకతను ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. కట్ చేస్తే 72,000 కోట్లకు అధిపతి అయ్యాడు. మన తెలుగు రాష్ట్రాల్లోనే నెంబర్ 1 రిచెస్ట్ పర్సన్ గా నిలిచాడు. 500 రూపాయలు జేబులో పెట్టుకొని అమెరికా ఫ్లైట్ ఎక్కిన ఆయన ఇప్పుడు 1000 కోట్లు గవర్నమెంట్ కి ట్యాక్స్ గా కడుతున్నాడు. అమెరికాలో లక్షల జీతం వచ్చేది, కానీ బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో తన ఐడియాని పెట్టుబడిగా పెట్టి ఇండియా వచ్చి చిన్న కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. అలా మొదలైన ఆ కంపెనీయే దివీస్ ల్యాబ్. అలా ఇంటర్ ఫెయిల్ అయి కోటేశ్వరుడు అయిన వ్యక్తే మురళీ కృష్ణ ప్రసాద్, ది ఫౌండర్ ఆఫ్ దివీస్ ల్యాబ్. హైదరాబాద్ కి చాయ్ ఎంత ఫేమసో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దివీస్ కూడా అంతే ఫేమస్. మీకు ఏ రోగం వచ్చినా వీరు తయారు చేసే వాటిలో ఏదో ఒకటి వాడకపోతే మీకది నయమవ్వదు. అంతలా పాపులర్ అయింది ఈ ల్యాబ్. అయితే దీన్ని స్థాపించిన మురళీ కృష్ణ ప్రసాద్ జీవితం ఇన్స్పిరేషన్ కే ఇన్స్పిరేషన్. జీవితం అంటేనే సంతోషం, బాధ, గెలుపు, ఓటమి, వీటన్నింటి కలయిక. ఈ రోజు మనం ఎదుర్కొనే అతిపెద్ద సమస్య కొన్ని రోజుల తర్వాత చాలా చిన్నగా అనిపిస్తుంది. అందుకే ఓడిపోయినప్పుడు కుంగిపోకూడదు, ధైర్యంగా ముందడుగు వేయాలి. విజయం తప్పక వరిస్తుంది. ఈ మాటలకు నిదర్శనంగా నిలిచారు మురళీకృష్ణ. ఇంటర్ 2 సార్లు ఫెయిల్ అయిన మురళీకృష్ణ 72,000 కోట్లకు అధిపతిగా ఎలా నిలిచారు, ఆయన జీవిత ప్రయాణం గురించి, ఆయన సక్సెస్ స్టోరీ గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. మురళీకృష్ణ ప్రసాద్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంతెన అనే గ్రామంలో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఈయనకు 8 మంది అన్నయ్యలు, 4 అక్కలు ఉన్నారు. మురళీకృష్ణ అందరికంటే చిన్నవాడు. ఇక ఈయన తండ్రి సత్యనారాయణ జిల్లా పరిషత్ సెక్రటరీగా పనిచేసేవారు. మంతెనలో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తి కూడా ఈయనే కావటంతో సత్యనారాయణకు జీవితంలో చదువుకుండే ప్రాముఖ్యత ఏంటో బాగా తెలుసు. అందుకే కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా తనకు వచ్చే జీతంతోనే తన అందరి పిల్లల్ని చదివించారు. కానీ మురళీకృష్ణకి మాత్రం చదువు అంతగా అబ్బలేదు. మచిలీపట్నం హిందూ హై స్కూల్లో అడపాదడపా మార్కులతో 10th పాస్ అయిన ఆయన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యారు. తర్వాత ఇంట్లో ఇబ్బంది పెట్టడంతో ఎలాగో అలాగా ఇంటర్మీడియట్ గట్టెక్కించారు. ఇక ఇక్కడే ఉంటే మురళీకృష్ణ చదువుకోవటం కష్టమవుతుందని భావించిన ఆయన తండ్రి మణిపాల్లో ఇంజనీరింగ్ చేస్తున్న మురళీకృష్ణ అన్న దగ్గరికి పంపించారు. అక్కడ మణిపాల్ యూనివర్సిటీలో బి ఫార్మసీలో జాయిన్ అయ్యారు మురళీకృష్ణ. ఇక ఆ యూనివర్సిటీలో చదువుకోవటానికి సింగపూర్, మలేషియా నుంచి చాలా మంది స్టూడెంట్స్ వచ్చేవారు. వారందరికీ అన్ని సౌకర్యాలు ఉండేవి, కానీ మురళీకృష్ణ దగ్గర మాత్రం టీ తాగటానికి కూడా డబ్బులుండేవి కావు. ఈ పరిస్థితికి కారణం తన కుటుంబ ఆర్థిక పరిస్థితే అని గమనించిన ఆయన ఎలాగైనా దాన్ని గట్టెక్కించాలని కష్టపడి చదివారు. ఎంతలా అంటే ఆ యూనివర్సిటీలో టాపర్ గా నిలిచేంత, గోల్డ్ మెడల్ సాధించేంత. తర్వాత అదే యూనివర్సిటీలో ఎం ఫార్మసీ చదివిన ఆయన మరోసారి కూడా గోల్డ్ మెడల్ సాధించి తన పీజీ పట్టాతో హైదరాబాద్ చేరుకుని ఉద్యోగాల వేట కొనసాగించారు. ఇక తన టాలెంట్ కి తక్కువ రోజుల్లోనే వార్నర్ హిందుస్థాన్ కంపెనీలో 250 రూపాయల జీతానికి ఉద్యోగం దొరికింది. కానీ అదే టైంలో అమెరికాలో ఫార్మాసిస్టులకి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇక ఈ విషయం తెలుసుకున్న మురళీకృష్ణ తన ఫ్రెండ్స్ తో కలిసి చెన్నైలోని అమెరికన్ ఎంబసీకి చేరుకుని వీసా అప్లై చేయగా ఆయన సర్టిఫికెట్లు, గోల్డ్ మెడల్స్ చూసిన అమెరికన్ ఎంబసీ ఆయనకి గంటల్లో వీసాతో పాటు గ్రీన్ కార్డు కూడా ఇచ్చేశారు. కానీ అమెరికాకి వెళ్లాలంటే ఫ్లైట్ టికెట్ కి కూడా డబ్బులు లేని ఆర్థిక పరిస్థితి మురళీకృష్ణది. దాంతో ఆయన ఫ్రెండ్స్ అందరూ అమెరికాకి చెక్కేసినా ఆయన మాత్రం హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటూనే మిగిలిపోయారు. కొన్నాళ్లకి యూనిలాడ్స్ అనే కంపెనీలో జాబ్ వచ్చింది. 1000 రూపాయల జీతం కూడా పెరిగింది. అయినా ఆయన మనసంతా అమెరికా వైపే ఉంది. ఈ చిన్న చితగా జాబ్ చేస్తూ ఆగిపోకూడదు అని భావించిన మురళీకృష్ణ ఆయన పనిచేస్తున్న కంపెనీ చైర్మన్ అయిన అంజిరెడ్డిని కలిసి తన పరిస్థితి వివరించగా ఆయన అమెరికాకి వెళ్లేందుకు సహాయం చేయటంతో అమెరికాకి వెళ్లి ఉద్యోగం చేయాలనే ఆయన కల నెరవేరింది. కానీ జేబులో 500 రూపాయలు మాత్రమే ఉంది. అయితే అప్పటికే తన ఫ్రెండ్స్ అమెరికాలో సెటిల్ అయ్యారనే ధైర్యంతో ఫ్లైట్ ఎక్కారు. అమెరికాకి చేరుకుని టెక్సాస్ లో సెయింట్ ఆంటోనియా కంపెనీలో కెమిస్ట్ గా పనిచేశారు. కొన్నాళ్లకు ఆయన టాలెంట్ ని మెచ్చి ఒక ప్రముఖ కాస్మెటిక్ కంపెనీలో ప్రమోషన్ వచ్చింది. అలా కొద్ది రోజుల్లోనే ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు కూడా స్వీకరించి అప్పట్లోనే $63,000 జీతాన్ని అందుకున్నారు. అయితే ఎంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నా ఫ్యామిలీకి దూరమయ్యాననే బాధ ఆయనను వెంటాడింది. తనలోని టాలెంట్ ని ఇతర దేశాలకి అందించటం కంటే ఇండియాకి వెళ్లి తన ఐడియాస్ తో బిజినెస్ చేస్తూ ఫ్యామిలీతో గడుపుదామని ఫిక్స్ అయ్యారు. ఈ విషయం ఆయన భార్యకి వివరించగా ఆమె కూడా ఒప్పుకోవటంతో వెంటనే హైదరాబాద్ కి చేరుకుని బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్లాన్స్ రెడీ చేసుకున్నారు. అయితే ఆయన దగ్గర అప్పటికీ ఉన్నది 12 లక్షలు మాత్రమే. కానీ ఫార్మాలో బిజినెస్ చేయాలంటే కోట్లు కావాలి అని ఆలోచించి యూనిలాడ్స్ చైర్మన్ అయిన అంజిరెడ్డి దగ్గరికి వెళ్లి ఆయన బిజినెస్ ప్లాన్ వివరించగా ఆయన మనమే ఒక
కంపెనీ స్టార్ట్ చేద్దాం అని మొత్తం పెట్టుబడి ఆయనే పెట్టి మురళీకృష్ణని బిజినెస్ పార్ట్నర్ గా చేసుకుని కోటి రూపాయల పెట్టుబడితో కేవలం 6 మంది ఎంప్లాయీస్ తో స్టార్ట్ చేసిన కెమినార్ అనే కంపెనీని కొద్ది రోజుల్లోనే లాభాల బాట పట్టించారు మురళీకృష్ణ. ఇప్పుడు ఇదే కంపెనీ రెడ్డిస్ ల్యాబ్ గా కొనసాగుతోంది. అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి ఈ కంపెనీని నడుపుతున్నారు అని తెలియటంతో వీరి ప్రొడక్ట్స్ కి మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. అలా కొద్ది రోజుల్లోనే మంచిర్యాల వైజాగ్ లో బ్రాంచ్లు ఏర్పాటు చేసి వేల కోట్ల లాభాలను పొందే వరకు వెళ్ళింది. ఇక 6 ఏళ్ల తర్వాత మురళీకృష్ణ ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి ఆయనకు వచ్చిన లాభాలతో హైదరాబాద్ కి దగ్గర్లోని చౌటుప్పల్లో 500 ఎకరాలు కొని దివీస్ ల్యాబ్స్ ని ఏర్పాటు చేశారు. దీనికంటే 4 ఏళ్ల ముందే సనత్ నగర్ లో దివీస్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి కొత్తగా పుట్టుకొస్తున్న ఎన్నో వ్యాధులకి పరిష్కారాలు చూపారు. ఇప్పుడు ఈ దివీస్ ల్యాబ్స్ ద్వారా అధునాతన మందులు తయారు చేస్తూ ఏకంగా అమెరికాకి కూడా ఎగుమతి చేస్తున్నారు. ఒకప్పుడు 100 మందితో స్టార్ట్ అయిన ఈ ల్యాబ్ లో ఇప్పుడు 10,000 మందికి పైగా పనిచేస్తున్నారు. ఇప్పుడు తెలుగు వారిలోనే 1 గా దేశంలోనే 14వ రిచెస్ట్ పర్సన్ గా ఎదిగారు మురళీకృష్ణ ప్రసాద్. 2018-19లో ఆయన భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన ఫార్మాసిటికల్ ఎగ్జిక్యూటివ్ గా నిలిచారు. దివీస్ ల్యాబ్ స్టాక్ విలువ గత 3 సంవత్సరాలలో 400% కంటే ఎక్కువ పెరిగింది. అలానే కేంద్ర ప్రారంభించిన ఆత్మ నిర్భర్ అభియాన్, మేక్ ఇన్ ఇండియా మద్దతు, కోవిడ్-19 మహమ్మారి వల్ల ఫార్మా ఉత్పత్తుల అవసరం పెరగటంతో దివీస్ ల్యాబ్స్ మరింత ఎదిగింది. ఫోర్బ్స్ ప్రకారం ఆయన 72,000 కోట్ల నికర సంపదతో ప్రపంచంలోని 384వ ధనవంతులుగా నిలిచారు. ఇక మురళీకృష్ణకి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు కిరణ్ దివీస్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా కూతురు నీలిమ కంపెనీ చీఫ్ కంట్రోలర్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది. ఇలా ఇంటర్ ఫెయిల్ అయిన ఆయన కసితో చదివి లక్షల జీతాన్ని, లగ్జరీ జీవితాన్ని వదిలి తన ఐడియాలతో ఇప్పుడు కోట్లకి అధిపతిగా నిలిచారు మురళీకృష్ణ ప్రసాద్. నిజంగా కష్టపడితే సాధించలేనిదంటూ ఏది ఉండదు అనడానికి ఈయన జీవితమే ఒక ఉదాహరణ. మరి మురళీకృష్ణ ప్రసాద్ గురించి, ఆయన సక్సెస్ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.